ఇతరత్ర వ్యాధులు చూసిన తర్వాత ఈ ఆధునిక సమాజంలో ఇంతటి పెద్ద విపత్తు వచ్చిన సందర్భం ఇది. ప్రపంచం అంతా పేద ధనిక తేడా లేకుండా వణికిపోయింది. మనకంటే ధనిక దేశాలైన అమెరికాలో దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. స్పెయిన్ను స్పెయిన్ లాంటి దేశాలు అయితే చెప్పడానికి వీల్లేదు, వాళ్ళ జనాభాలోనే కొంత పర్సంటేజ్ ని వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. కానీ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ ఈ భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, ఆర్థికంగా వనరులు సరిగా లేనటువంటి దేశం ఏమి చర్యలు తీసుకోవాలి, వ్యాధి ప్రబలత్రి ఎలా తగ్గించాలి అని చెప్పి సకాలంలో లాక్డౌన్ పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అవుతున్నప్పటికీ ఎంతో సమర్థవంతంగా ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వ్యాధి ప్రబలకుండా ఆపారు. మన రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ జరగనటువంటి రీతిలో ఎక్కువ మందికి దేశంలో జరిగిన కరోనా పరీక్షల్లో దాదాపుగా 40% ఆంధ్రప్రదేశ్ లోనే నిర్వహించి ప్రజలు ఎక్కువ మందికి రాకుండా వచ్చిన వారిని విభజించి పక్కన తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధి ప్రబలకుండా ఆపడం జరిగింది. వ్యాక్సిన్ కనుకొని అది సక్సెస్ఫుల్ గా ఈ రోజు ప్రజలకు ఇవ్వటం, ఇప్పటికే భారతదేశంలో 3 కోట్ల మంది ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకోవడం జరిగింది. వ్యాక్సిన్ మీద రకరకాల అపోహలు ఉన్నాయి, ఏదో ప్రమాదం అవుతుందంట, అదే అవుతుందంట, ఇదో ఏ ప్రమాదం లేదు. పెద్దలు మీ అందరికి తెలుసు, మన ఇంట్లో పిల్లలకి పోలియో వ్యాక్సిన్ ఇతరత్ర ఏదో తీసుకు ఏపించిన రోజున కొంచెం వాళ్ళు అసౌకర్యానికి గురవుతారు. ఏది కొంచెం ఒంటి నొప్పిలో కొద్దిపాటి జ్వరం వచ్చి సాయంత్రానికి ఆడవటం ఇట్లాంటివి జరుగుతాయి. అదే రకంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ లో కూడా కొంతమందికి సాయంత్రానికి జ్వరం రావటము, ఒళ్ళు నొప్పులు రావటము ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. తప్పితే దీనివల్ల వేరే ప్రమాదమే లేదు. ప్రతి వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వయసులు వారీగా ఇస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరూ భయపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వ్యాక్సిన్ లేనప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, నిస్సహాయంగా చూడటం లేకపోతే లాక్డౌన్ ఇచ్చి అందరిని ఇళ్లలో కూర్చోబెట్టడం జరిగింది. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇన్ని 136 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కింద దాకా మన చంద్రగూడెం గ్రామం దాకా తీసుకొచ్చి ఈ గ్రామంలో వ్యాక్సిన్ వేపిస్తుందంటే ఒక రకంగా మన అదృష్టం. ప్రపంచంలో దాదాపుగా 40 దేశాలకి ఆ దేశ అధ్యక్షుడు కూడా ఇంకా కరోనా వేసే అవకాశం లేదు, ఆ దేశానికి ముఖ్యులు కూడా వేయటానికి వీల్లేని పరిస్థితిలో ఉంటే మన దేశంలో మటుకు కింద గ్రామ స్థాయి దాకా. మన అదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో సచివాలయ స్థాయి దాకా తీసుకొచ్చి వ్యాక్సిన్ వేపిస్తుంటే దాంట్లో మన కలెక్టర్ గారి పుణ్యం అంట మన నియోజకవర్గానికి మన చంద్రగూడెం గ్రామానికి అవకాశం దక్కింది. కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రులకి పెద్దలకి వయసు పై వెళ్ళిన వారందరికీ వేపిస్తే త్వరలో ఆ వయసు మినహాయింపు సడలింపులు వస్తాయి. వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఈ లోపల గ్రామం పెద్దలు అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎందుకంటే కాబట్టి కరోనా వేసుకోగానే కూడా దాని నుంచి రక్షణ రాదు. ఇప్పుడు వేసుకోవాలి, ఈ రోజు వేసుకున్న తర్వాత మళ్ళీ 30 రోజులకు 2వ డోసు వేసుకోవాలి, 2వ డోసు కూడా వేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాతే దీని నుంచి పూర్తి చేసుకోకుండా 2వ వేవ్ కరోనా మళ్ళీ పెద్ద ఎత్తున విజృంభించే దిశలో మనం దాని నుంచి బారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ తీసుకోవటం, రాబోయే 45 రోజులు కూడా జాగ్రత్తగా ఏవైతే ప్రభుత్వం సూచిస్తుందో మాస్కులు ధరించటం, శానిటైజర్లు ఉంటూ గుంపులుగా జనం లేకుండా ఉంటాం, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన గ్రామం దాకా మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో మిగతా వాటికి కూడా మన డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో అన్ని సెంటర్లలో కూడా ప్రారంభించి మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ కోవిడ్ బారి నుంచి కాపాడాలి, కాపాడుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ